హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యూనిట్ 2లో 7th లెసన్ వచ్చేసి లీడింగ్ అండ్ ఎడిటింగ్ లేదా వార్త నిర్మాణం. జరిగిన సంఘటనకు సంబంధించిన ప్రధాన విషయాన్ని, దాని సారాంశాన్ని ఒకటి రెండు వాక్యాల్లో రాయడాన్ని లీడ్ అంటారు, అంటే హెడ్లైన్స్. సమాచారాన్ని ప్రజలకు చేరవేసే సాధనం వార్త. వార్త జర్నలిస్టులకు, పాఠకులకు మధ్య వంతెన లాంటిది. వార్త రచనలో మొదటి వాక్యం, మొదటి పేర కీలకమైనది. ఒక సంఘటనకు సంబంధించిన ప్రధాన వివరాలు తెలియజేసేది మొదటి పేరానే. వార్తలోకి నడిపించేది ప్రధాన లక్షణం కాబట్టి దీన్ని లీడ్ అంటారు. పాఠకులకు ఇది వార్తను పరిచయం చేస్తుంది, కనుక దీన్ని ఇంట్రో అని కూడా పిలుస్తారు. లీడ్ రాయడానికి నైపుణ్యం కావాలి. లీడ్ బాగా రాయగలిగితే వార్త రాయడం పూర్తయినట్లే. విలేకరులు సమాచారాన్ని సేకరించి ప్రధాన విషయాన్ని ముందు రాసి పత్రిక కార్యాలయానికి పంపుతారు. ఆ సమాచారాన్ని ఎడిట్ చేసి అవసరమైన వార్తను ప్రధాన విషయం లోపించకుండా వార్తలోని ముఖ్యాంశాలను పిండి బయటికి తీసి ఆ విషయాన్ని లీడ్ ద్వారా పాఠకులకు ఆసక్తి కలిగే విధంగా అందిస్తారు, అంటే హెడ్లైన్స్. లీడ్ అంటే జర్నలిజం ప్రారంభమైన తొలి రోజుల్లో టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమయ్యేవి. టెలిగ్రాఫ్ ద్వారా అంతరాయం కలిగినప్పుడు లీడ్ ద్వారా వార్తను తెలిపేవారు. రేడియోలు వచ్చాక టెలిగ్రాఫ్ వినియోగం తగ్గింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వార్తను గురించి ఒక సర్వే చేశారు. దాని ఆధారంగా లీడ్ సంక్షిప్తంగా ఉండాలని నిర్ణయించారు. పదాలను 23కు కుదించారు. లీడ్ సూత్రం ఇలా ఉంటుంది, 5 W's + 1 H అని లీడ్ సూత్రాన్ని అంటారు. అంటే వాట్, హూ, వెన్, వేర్, వై, హౌ అనే వాటికి లీడ్లో జవాబు ఉండాలి. అంటే దీంట్లో 5 W's వచ్చేసి ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది, ఎక్కడ అనే విషయాలు 5 W's ఉన్నాయి, అంటే లీడ్లో ఉన్నాయి. ఒకటి రెండు ప్రశ్నలకు జవాబులు ఉండకపోవచ్చు. లీడ్ అనేది ఒక వార్తలో ఎలా ఉంటుందో ఒక వార్త ద్వారా తెలుసుకుందాం. డెహ్రాడూన్, May 21, న్యూస్ టుడే. ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమవేత్త సుందర్లాల్ బహుజన్ 96 సంవత్సరాలు. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఈ నెల 8న శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించింది. ICUలో ఉంచి చికిత్స అందించిన ఫలితం లేక ఆయన రిషికేశ్లో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాసను విడిచారు. ఈ వార్తలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. హూ, వెన్, వేర్, వై అండ్ హౌ అన్నవాటికి ఇలా చిన్న వార్తను పూర్తిగా పాఠకునికి వివరిస్తుంది. ఇక అసలు విషయం చూద్దాం. లీడ్ కంటే ముఖ్యం ఎడిటింగ్. ఎడిటింగ్ ఏదైనా సమాచారాన్ని వార్తగా మలిచి ప్రచురణకు సిద్ధంగా తయారు చేయడాన్ని ఎడిటింగ్ అంటారు. విలేకరులు సంపాదించి పంపిన సమాచారాన్ని సేకరించి వార్తను పాఠకులకు కావాల్సిన రీతిలో అందించడం ఎడిటింగ్ అంటారు. గ్రామంలోని విలేకరుల నుంచి ఎడిటర్ వరకు తమ బాధ్యతను సక్రమంగా చేయాలి. ఎడిటర్ సమాచారాన్ని పరిశీలించి తగిన మార్పులు చేసే పని ఎడిటింగ్ ప్రక్రియలో చేరుతుంది. ఎడిటింగ్ అనేది పత్రికల్లో ప్రధాన భాగం. ఎడిటింగ్ వారు కూడా కష్టపడి మనకు సమాచారాన్ని అందిస్తారు. ప్రచురణకు అవసరమైన సమాచారాన్ని సేకరించి రాస్తారు. విలేకరులు పంపిన వార్తల్లో తప్పులను సరిచేస్తారు. వార్తలలో వాక్య నిర్మాణాన్ని సరిచేసి పదాలను వాక్యాలతో సరిచేసి సమాచారాన్ని అందిస్తారు. పత్రిక రూపకల్పనను పర్యవేక్షణ చేయడం ఎడిటింగ్ అని డిక్షనరీ తెలియజేసింది. సూక్ష్మంగా చెప్పాలంటే విలేకరులు తెచ్చిన సమాచారాన్ని మార్పులు చేసి పాఠకులకు కావలసిన రీతిలో అందించడాన్ని ఎడిటింగ్ అంటారు. వీడియో ఎడిటింగ్ కాదండి ఇది, పేపర్ ఎడిటింగ్ వరకు. ఎడిటింగ్ చేసేవారు చేసే పనులు వార్తలలోని అనవసరమైన విషయాలుంటే తొలగిస్తారు. వార్తకు హెడ్లైన్స్ అంటే లీడ్ని తయారు చేస్తారు. ప్రచురించే వార్తకు చట్టబద్ధత ఉందో లేదో పరిశీలిస్తూ సుదీర్ఘంగా ఉండే వార్తలను కుదిస్తారు. వార్తకు ప్రాధాన్యతను బట్టి పత్రికల్లోని ఏ పేజీలో ప్రచురించాలో నిర్ణయిస్తారు. వార్తలకు తగిన ఫోటోలను ఎంపిక చేస్తారు. తగిన సైజులో ఎడిటింగ్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. పత్రికకు ఉండే శైలిని బట్టి దానికి అనుగుణంగా వార్తను రాస్తారు. ఎడిటింగ్లో ఏదైనా అచ్చుతప్పులుంటే సవరిస్తారు. సమాచారంలో విలేకరి అభిప్రాయాలుంటే తొలగిస్తారు. ఆధారం లేని సమాచారం ఉంటే తీసేస్తారు, అంటే ఊరు పేరు లేని సమాచారం ఉంటే తీసేస్తారు. ఇది ఎడిటింగ్ చేసేవారి పని. కానీ ఇది మీకు తెలుసా, ఎడిటింగ్లో కూడా విభాగాలుంటాయని. ఎడిటర్ దీనికి బాధ్యత వహిస్తాడు. పని తొందరగా సులభంగా అవ్వడానికి ఈ విభాగం ఉపయోగపడుతుంది. ఎడిటింగ్ విభాగంలో జనరల్ డెస్క్, స్పోర్ట్స్ డెస్క్, ఫారెన్ డెస్క్, కల్చరల్ డెస్క్, బిజినెస్ డెస్క్ అని విభజిస్తారు. ప్రతి డెస్క్కు న్యూస్ ఎడిటర్ ఉంటారు. దీంట్లో సబ్ ఎడిటర్ చేసే పని. సబ్ ఎడిటర్లు విలేకరులు పంపిన వార్తలను తగిన పద్ధతిలో రూపొందించింది. దానికి హెడ్లైన్స్ పెట్టి ప్రచురణ కోసం సిద్ధం చేస్తారు. కొన్ని హెడ్లైన్స్ను చూస్తే శీర్షిక ప్రాధాన్యత తెలుస్తుంది. ఉదాహరణకి ఇలా ఉంటుంది, 1983లో తెలుగుదేశం గెలిచినప్పుడు తెలుగుదేశం సూపర్ హిట్ అని వచ్చింది.
రెండవది శ్రీశ్రీ చనిపోయినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం అని ప్రచురించింది. జర్నలిజంలోని లీడ్ ఎడిటింగ్ ముఖ్య విషయాలు. ఈ రెండిటిలో అవగాహన ఉంటే రచనా నైపుణ్యాలు సంపాదిస్తే వ్యక్తీకరణ సరళంగా ఉంటుంది. అంటే హెడ్లైన్స్ కాన్సెప్ట్ ఏందో వివరిస్తే ఈజీగా చదువుతారు పాఠకులు అని ఎడిటింగ్. ఈ ముఖ్య విషయాలు. ఇది ఫ్రెండ్స్ మన లీడ్ అండ్ ఎడిటింగ్ లేదా వార్త నిర్మాణం లెసన్. ఇది ఫ్రెండ్స్ లెసన్. ఇలాంటి మరిన్ని డిగ్రీ లెసన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోదామా? ఇంకేం లేదుగా, అంతే. పోదాం, ఇంకేం లే. లెసన్ అయిపోయింది, పోయేది అంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సమయం నా పోద్దా? నేను హ్యాపీ అయితే తక్కదరా నేను. నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.